హీరో అయినా ఏనాడు ఆయన నిరాశ చెందలేదు హీరోగా ఫ్లాప్ అయ్యారు విలన్ గా మంచి మార్కులు వేయించుకున్న స్టార్ దమ్ ని అందుకోలేకపోయారు ఇటు ఫ్యామిలీకి కూడా దూరం అయ్యారు తారకరత్న అలేఖ్యారెడ్డిని మ్యారేజ్ చేసుకోవడం నందమూరి ఫ్యామిలీకి మొదట ఇష్టం లేదు అయితే చివరికి ఆవిడే తారకరత్నాన్ని కుటుంబానికి దగ్గర చేసింది ఓ ఫ్యామిలీ డ్రామాని తలపించే స్టోరీ ఇది గోల్డెన్ స్పూన్ తో పుట్టిన తారకరత్న వేల కోట్ల ఆస్తి తిరుగులేని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్ని ఉన్నా ఆయన జీవితంలో అంతులేని కష్టాలు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి విశ్వ విఖ్యాత నట సారభౌమ నందమూరి తారక రామారావు మనవడు తారకరత్న కెరీర్ పరంగా గ్రాండ్ గా లాంచ్ అయ్యాడు తారకరత్న ప్రపంచంలోని ఏ హీరోకి లేని తెరంగేట్రం ఈ నందమూరి హీరోకి దక్కింది ముఖానికి మేకప్ వేసుకున్న తొలి రోజే ఏకంగా తొమ్మిది సినిమాలకు హీరోగా క్లాప్ కొట్టించుకున్నాడు ఇది ఓ గిన్నీస్ రికార్డ్ వరల్డ్ లోనే ఇంత అట్టహాసంగా ఏ సూపర్ స్టార్ పొలిటీషియన్ వారసుడికి కూడా దక్కలేదు అంత వైభవంగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమా ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా ఆశించిన రేంజ్ ని అందుకోవడంలో విఫలం కావడంతో ఆ తొమ్మిది సినిమాలలో మూడు మాత్రమే రిలీజ్ అయ్యాయి అప్పటి నుండే తారకరత్న కష్టాలు మొదలయ్యాయి కెరీర్ లో ఫెయిల్ అవడం ఆయనకి మొదట మైనస్ రీసెంట్ గా విలన్ గా పలు ఓటీ ప్లాట్ఫామ్లలో వెబ్ సిరీస్ లతో మరోసారి ట్రాక్ ఎక్కాడు తారకరత్న వివాహం తర్వాత కుటుంబంతో గ్యాప్ వచ్చింది అలేఖ్య రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం తారకరత్న కుటుంబానికి నచ్చలేదు ఆమెకు ఇది రెండో మ్యారేజ్ మొదటి భర్తతో విభేదాలు రావడంతో ఇచ్చారు అదే సమయంలో కామన్ ఫ్రెండ్స్ ద్వారా తారకరత్నతో పరిచయం ఏర్పడింది అది ప్రేమగా మారింది అలేఖ్య రెడ్డితో ప్రేమ మ్యాటర్ ని ఫ్యామిలీతో పంచుకున్నాడు తారకరత్న అటు నుండి వ్యతిరేకత వ్యక్తమైంది అలేఖ్యతో మ్యారేజ్ వద్దని రిజెక్ట్ చేశారు అలేఖ్యారెడ్డితో పెళ్లికి ఫ్యామిలీ నుండి రెడ్ సిగ్నల్ ఎదురు కావడంతో సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకున్నాడు తారకరత్న పెళ్లి తర్వాత కుటుంబానికి దూరమయ్యాడు ఇంటితో సంబంధ బాంధవ్యాలు తెగిపోయాయి రెండు వేల పన్నెండులో వీరి మ్యారేజ్ జరిగింది కుటుంబంతో సన్నిహిత సంబంధాల కోసం తారకరత్న చాలా ప్రయత్నాలు చేశాడని చెబుతారు సన్నిహితులు తారకరత్న మ్యారేజ్ ని అంగీకరించలేకపోయారట సుమారు ఐదేళ్లు దూరం పెట్టింది ఫ్యామిలీ ఈ టైంలో ఆయనకు సరైన సినిమాలు కూడా లేవు తన ఎంట్రీ తర్వాత కుటుంబానికి దూరమైన తారకరత్నని తానే ఫ్యామిలీకి దగ్గర చేయాలని నిర్ణయించుకుంది అలేఖ్యారెడ్డి ఇందుకోసం ఆమె ఎంతో కసరత్తు చేశారట చివరికి బాలయ్య ద్వారా రూట్ క్లియర్ చేయాలని భావించిన అలేఖ్య రెడ్డి బాలయ్యని సంప్రదించారట రెండు వేల పదిహేడులో తారకరత్న కి గిఫ్ట్ ఇవ్వాలని డిసైడ్ అయిన అలేఖ్యారెడ్డి భర్త ఫ్రెండ్స్ దగ్గర బాలయ్య ఫోన్ నంబర్ తీసుకుందట వెంటనే బాలయ్యకి ఫోన్ చేసి తన గురించి మొత్తం వివరించిందట తారకరత్నతో తన పరిచయం ప్రేమ పెళ్లి అన్ని డీటెయిల్స్ చెప్పి తన భర్త బర్త్డే రోజు ఇంటికి రావాలని సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నానని విన్నవించుకుందట అలేఖ్యారెడ్డి కోడలు అలేఖ్యారెడ్డి విజ్ఞప్తిని మందించిన బాలయ్య తారకరత్న బర్త్డే సెలబ్రేషన్స్ కి స్పెషల్ గెస్ట్ గా వచ్చి ఊహించని గిఫ్ట్ ఇచ్చారు ఈ సర్ప్రైజ్ కి షాక్ అయిన తారకరత్న వెంటనే బాబాయ్ బాలయ్యని హగ్ చేసుకుని ముద్దులు కూడా పెట్టుకున్నాడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అప్పటి నుండి తారకరత్న బాలయ్య మధ్య అనుబంధం పెరుగుతూనే వచ్చింది బాలకృష్ణ వెంటనే పెద్దరికం తీసుకొని తన అన్న తారకరత్న తండ్రి మోహన్ కృష్ణని కలిసి మొత్తం మ్యాటర్ వివరించారట ఆ తర్వాతే తారకరత్న తల్లిదండ్రులతో పాటు ఫ్యామిలీకి సైతం దగ్గర అయ్యాడని ఆయన సన్నిహితులు చెబుతారు గత రెండు మూడేళ్లుగా తల్లిదండ్రులు చెల్లి తారకరత్న ఫ్యామిలీకి సత్సంబంధాలు ఉన్నాయని సమాచారం ఇలా బాబాయ్ అబ్బాయితో పాటు కుటుంబం మొత్తాన్ని తారకరత్న కి దగ్గర చేసిన క్రెడిట్ అలేక్యదే అని చెబుతారు బాలయ్యతో అనుబంధం పెరిగిన తర్వాత పాలిటిక్స్ లోనూ బిజీ అయ్యాడు తారకరత్న టిడిపిలో యాక్టివ్ పార్ట్ తీసుకున్నాడు టీడీపీ యువనేత చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ పాదయాత్ర యువగలంకి హాజరైన నందమూరి హీరో ఊహించని విధంగా స్పృహ తప్పారు ఆ తర్వాత ఇరవై మూడు రోజుల పాటు మృత్యుతో పోరాడి తిరిగి రాని లోకాలకు వెళ్లారు నలభై ఏళ్ల చిన్న వయసులోనే ఆయన మరణించారు తారకరత్న మృతితో కుటుంబంతో పాటు నందమూరి అభిమానుల్లోనూ తీరని ఆవేదన నెలకొంది